ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహవిష్కరణ సభకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోనూ ఒక చర్చ ఏంటంటే పవన్ చిరంజీవి వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు ఇది పెద్ద రచ్చ మెగా వర్సెస్ పవన్ లేదా మెగా కుటుంబంలో చీలికనో మెగా కుటుంబంలో దారి ఎవరిది వారైనా ఇలాంటి చర్చలు బాగా మొదలయ్యాయి మీడియాలోను సోషల్ మీడియాలోను నాకు అర్థం కాని అంశం ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నదములు కావచ్చు కానీ వారి దృక్పథాలు భిన్నంగా ఉండొచ్చు వారి దారులు భిన్నంగా ఉండొచ్చు ఉండకూడదని లేదు కదా ఎవరికి ఉండే కంపల్షన్స్ వారికి ఉండచ్చు ఆ మాటకు వస్తే చిరంజీవి వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్ళకపోయినా కూడా ఈ మోడీ రాకను ఆహ్వానించారు ఆ సభలో జనసేన పాల్గొంటుందని కూడా పేర్కొన్నారు అందువల్ల ఈ సభ పట్ల కానీ మోడీ రాక పట్ల కానీ చిరంజీవికి పవన్ కళ్యాణ్కు భిన్నాభిప్రాయాలు ఏం లేవు తేడా ఎక్కడ అంటే ఫిజికల్ ప్రజెన్స్లో తేడా ఉంది పవన్ చిరంజీవి వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు సో సహజంగా సాంకేతిక వివరణ ఏంటంటే పవన్ కళ్యాణ్కు వేరే పనులు ఉండవచ్చు అని కానీ నరేంద్ర మోడీ వస్తున్నాడంటే ఎన్ని పనులున్నా క్యాన్సిల్ చేసుకుని వెళ్తారు ఎందుకంటే అది ప్రధానమంత్రి వస్తున్న మీటింగ్ రోజు జరిగేది కాదు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం ఈజ్ లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగ్ దాంట్లో అనుమానం లేదు సో ఆ పొలిటికల్ మీనింగు ఏంటి అన్నప్పుడు కొంతమంది పర్సనల్ డిఫరెన్సెస్ చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య వ్యక్తిగత విభేదాల దాకా కూడా వెళ్ళి వి విశ్లేషిస్తున్నారు కానీ వ్యక్తిగత విభేదాలు అనుకోవాల్సిన అవసరం లేదు చిరంజీవి ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్కు ఉన్న పరిస్థితి చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేడు గతంలో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేడు సో ఈ సభకు చిరంజీవిని ఆహ్వానించడంలో కూడా ఆయన కొంత అసోసియేషన్ ఆ ప్రాంతంతో అసోసియేషన్ ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడము తెలుగు కళా సాంస్కృతిక రంగాల్లో ఒక విశిష్ట స్థానంలో ఉండడం గతంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండడం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి సో ఈ బ్యాక్గ్రౌండ్ రీత్యా అన్నిటికీ మించి చిరంజీవి రాక వల్ల భారతీయ జనతా పార్టీకి ఏమైనా అదనంగా ఉంటే లాభమే ఉంటుంది కనుక బహుశా ఆయన పిలుచిట్టాడు పవన్ కళ్యాణ్ కూడా పిలుపు అందిందని ధృవీకరించారు మరి చిరంజీవి అందరి వాడుగా ఉండదలుచుకున్నాడు కనుక వెళ్ళారు తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి ఏమీ విభేదాలకు కానీ తగాదా కానీ లేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేడు పవన్ కళ్యాణమో జగన్కు వ్యతిరేక వైఖరి పెద్ద ఎత్తున తీసుకున్నాడు చిరంజీవి ఎక్కడా కూడా జగన్ పట్ల ఆ వైఖరితో లేడు ఆ మాటకు వస్తే సానుకూల వైఖరి చూపుతూ వచ్చారు ఇప్పుడు ఉదాహరణకు మూడు రాజధానుల బిల్లును పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తే చిరంజీవి ఆహ్వానించినట్లు కూడా మీడియాలో వచ్చింది ఈపి అభివృద్ధి వికేంద్రీకరణ అని ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా జగన్ పైన యుద్ధం ప్రకటిస్తే చిరంజీవి పెద్ద మనిషిగా వెళ్ళి సమస్య పరిష్కారంలో ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య ఒక రాయభారం జరిపారు అప్పుడు కూడా చిరంజీవి పట్ల జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఆదరంగా వ్యవహరించాలని కూడా వార్తలు ఇచ్చాయి అందువల్ల చిరంజీవి మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల మిత్రభావంతో ఉన్నారు ఎట్లీస్ట్ శత్రుభావంతో లేరు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కనుక వ్యక్తిగత సంబంధాలు మానవ సంబంధాలు ఉంచుకోవచ్చు రాజకీయాల్లో ఉన్న మానవ సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు కానీ రాజకీయ సంబంధాలు డామినేట్ చేస్తాయి సో రాజకీయ సంబంధాలు అనే ప్రశ్న చిరంజీవి విషయంలో ఉత్పన్నం కాదు జగన్మోహన్కు వ్యతిరేక వైఖరి ఎక్కడ తీసుకోలేదు ఇంకా సానుకూల వైఖరి తీసుకున్నాడు గనక జగన్మోహన్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి చిరంజీవికి ఎలాంటి అభ్యంతరము ఉండదు కానీ పవన్ కళ్యాణ్కు మోడీతో వేదిక పంచుకోవడానికి అభ్యంత ఆనందంగా ఉండవచ్చు కానీ జగన్తో వేదిక పంచుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు ఎందుకంటే తాను జగన్మోహన్ రెడ్డి పైనే ప్రధాన పోరాటం జరుపుతున్నానని ఇక చిరంజీవికి ఒక దశలో రాజ్యసభ సీట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపిస్తానని కూడా వార్తలు వచ్చాయి మరి ఆ ఇండికేషన్ ఎక్కడా చిరంజీవి అయితే ఇవ్వలేదు కానీ మీడియాలో వచ్చిన కథనాలకు కూడా ఉన్నాయి సో ఈ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పట్ల చిరంజీవి సానుకూలత నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ జగన్ను తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కూడా ఈ చిరంజీవి పోయారు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు అన్న చర్చకు కూడా కారణమైంది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంకో మెసేజ్ కూడా బహుశా ఇవ్వదలుచుకున్నాడు సో తనకు బీజేపీకి మధ్య సోషల్ డిస్టెన్స్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాం మరోసారి గతంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ సోషల్ డిస్టెన్స్ ఉంది అని చెప్తూ అది తగ్గిపోతుంది అన్నారు కానీ అటు టీడీపీతో కలవటానికి బీజేపీ విముఖత చూపడం సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేకపోవడం ఈ రెండు కారణాల వల్ల ఈ సోషల్ డిస్టెన్సు పొత్తు తొలగకపోగా పెరిగి ఉంటుంది సో తనకు బీజేపీకి ఈ కీలకమైన అంశాలపైన సోషల్ డిస్టెన్స్ ఉన్నదని అక్కడ ప్రకటించాలి ధృవీకరించాలి పునరుద్ఘాటించాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్కు ఉంది కనుక ఆ సమావేశానికి దూరంగా కూడా ఉండవచ్చు కానీ బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వంతో భుజం భుజం కలపడానికి ఇప్పటికిప్పుడు ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు సో ఇలాంటి కారణాల వల్ల పొలిటికల్ కంపల్షన్స్ ఏనండి పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏనండి మీరు ఏ భాషను వాడండి కానీ చిరంజీవికి ఫ్యాక్టర్స్ లేవు కంపల్షన్స్ లేవు కారణం ఆయన రాజకీయాల్లో లేడు గనక ఆయన బీజేపీ పిలిచినా పోవచ్చు ఇంకో పార్టీ పిలిచినా పోవచ్చు జగన్ పిలిచినా పోవచ్చు ఇంకెవరు పిలిచినా పోవచ్చు ఆయనకు ఆ ప్రాబ్లం లేదు కనుక సో అందువల్ల చిరంజీవి ఉన్న నేపథ్యము పరిస్థితులు వేరు పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యము పరిస్థితులు వేరు అందువల్ల చిరంజీవి పవన్ కళ్యాణ్లో అన్నదమ్ములు ఉన్నా అయినా కూడా చిరంజీవి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం పైన ఇంత చర్చ రచ్చ అవసరమని నేను అనుకోను